నమస్తే నా ప్రభాత కమలంకు స్వాగతం మన అభిమాన రచయిత్రి గోవిందరాజుల సీతాదేవి గారి నవల తాతయ్య గర్ల్ ఫ్రెండ్ చిత్ర విచిత్రమైన మలుపులు తిరుగుతూ ముగింపుకు వచ్చేసింది రండి గోవిందరాజుల సీతాదేవి గారు తాతయ్య గర్ల్ ఫ్రెండ్ని ఎలా ముగించారో విందాం మన ఛానల్ ప్రభాత కమలంలో ఇంత చక్కని కుటుంబ కథా నవలను చదివేందుకు అనుమతిని ఇచ్చిన గోవిందరాజుల సుభద్రాదేవి గారికి ధన్యవాదాలు ఇక కథలోకి పదండి వారం రోజులు గడిచాయి భామవతి అయితే ఇంట్లో ఎన్నెన్నో మార్పులు వచ్చాయి ముఖ్యంగా సవిత పెళ్ళి గోకుల్తో సెటిల్ అయింది అనిల్ పెళ్ళి సెటిల్ అయింది కానీ పెళ్లి కూతురి వివరాలు అనిల్కి ఎవరూ చెప్పటం లేదు తనుగా తెలుసుకోవాలంటే అహంభావం అడ్డు వస్తుంది పెళ్ళి ఇంకా నాలుగు రోజులైనా టైం లేదు ఏం చేయాలి అనిల్కి అశాంతి పెరిగిపోతుంది ఇల్లు వదిలి వెళ్ళిపోతే ఈ లోపలే మరో పిల్లని రిజిస్టర్ మ్యారేజ్ చేసుకొని తీసుకువస్తే ఆశీర్వదించండి తాతగారు అంటే అప్పుడు ఆయన ముఖం ఎంత మాడిపోతుందో చూడాలనుంది కానీ ఇప్పుడు అర్జెంటుగా అమ్మాయి ఎవరు దొరుకుతారు ఇలా ఎన్నెన్నో ఆలోచనలు చేస్తున్నాడు కానీ చేయటానికి దారి మాత్రం దొరక్క వేదన పడిపోతున్నాడు పోనీ తాతగారి ఇష్టప్రకారమే పెళ్ళాడితే ఆయన కుదిర్చిన పిల్ల మెడలోనే దండ వేస్తే మూడుముళ్ళు వేస్తే చి చేస్తే వెయ్యను బామ్మని పెద్ద ప్లాన్ వేసి పిలిపించినా ఆవిడ అన్నిటికీ సరే అని తల ఊపుతున్నా అనిల్కి నమ్మబుద్ధి కావటం లేదు తాతగారితో రహస్యంగా సంప్రదిస్తోందా అన్న అనుమానం అనిల్ని పీడిస్తుంది పోనీ సవిత దగ్గర నుంచి అసలు విషయం ఏమిటో తెలుసుకోవాలన్నా లాభం లేకపోయింది సవిత అనిల్ అని తెలిసినందువల్ల కాబోలు అసలు విషయం సవితకి అందు అంతు చిక్కనియటం లేదు ఇక తల్లి ఊపిరి సలపని పనులతో సతమతమైపోతోంది అనిల్కి రక్తం ఉడికి ఎత్తిపోతోంది లాభం లేదు ఇవాళ విషయం తేల్చేసుకోవాలి నా పెళ్ళి నా ఇష్ట ప్రకారం నాకు నచ్చిన పిల్లతో జరగాల్సిందే ఈ విషయం సరాసరి తన తండ్రితో మాట్లాడి లాభం లేదు అని తెలిసి తాతగారి కోసం హాల్లో కూర్చున్నాడు అనిల్ మధ్యాహ్నం పన్నెండు గంటలకు కావస్తోంది రంగయ్య గారు మాణిక్యమ్మ ఏవేవో ప్యాకెట్లు పట్టుకొని కారు దిగి పైకి వచ్చారు కాలింగ్ బెల్ మోగగానే వాసు వెళ్ళి తలుపు తెచ్చాడు ఇద్దరూ ఒకేసారి లోపలికి వచ్చారు అనిల్ ఆగ్రహంతో ఊగిపోతూ ఆగు తాతయ్య అక్కడే ఆగు ముందు నా ప్రశ్నలకి జవాబు చెప్పు నా పెళ్ళి నాతో ఆలోచించకుండానే నువ్వు సెటిల్ చేయటంలో ఉద్దేశమేమిటి రంగయ్య గారు మాణిక్యమ్మ బొమ్మల్లా నిలబడిపోయారు చెప్పు నేను అసమర్థుడినా అమాయకుడినా చదువులేనివాడినా అవేవి కావు నా మనవడివి శాంతంగా అన్నారు అయితే కావచ్చు కానీ పెళ్ళి నీ ఇష్టం వచ్చిన పిల్లతో చేసే హక్కు లేదు మీ నాన్న ఇచ్చాడు ఇవ్వటానికి ఆయన పుచ్చుకోవటానికి మీరు ఎవరు అని అడుగుతున్నాను అనిల్ నీ సంతోషం కోసం నీ సుఖం కోసమేరా ఇదంతా చేసేది లోపల ఉన్న రాజేశ్వరం వచ్చి కొడుకుని శాంతింపచేయాలని అంది అనిల్ బిగ్గరగా నవ్వి తాతగారిది నువ్వు అనుకున్నంత మంచి మనస్సు కాదు మమ్మీ ఈయన వట్టి స్వార్థపరుడు అసూయాపరుడు ఇంకా అనిల్ తల్లి పెద్దగారి మాట్లాడకు మర్యాద దక్కదు నోరు మూసుకో అనిల్ అంది మన వెదవ ఇండియాలోనే ఇంటింటా ఇలాంటి ముసలి నక్కలైన తాతగారి పెత్తనాలు ఫారెన్లో అయితేనా ఇలాంటి వాళ్ళని దూరంగా తరిమి కొడతారు ఎందుకంటే అలా చేయటమే మంచిది కనుక ఇంకా ఆవేశంలో ఏదో అనబోయే అనిల్ని మాణిక్యమ్మ గారు విసురుగా వచ్చి చాచి చెంప పగిలేలా కొట్టింది ఆవేశంతో ఊగిపోతోంది చీచీ ఏం కూసావురా మళ్ళీ అను ఆ మాట పళ్ళు ఊడగొట్టేస్తాను వెధవా బోలెడంత లేవు నువ్వు కష్ట సుఖాల్లో మంచి చెడ్డల్లో తలపండిన తాతగాని అంత మాట అంటావా బొడ్డుడని అని నీ భవిష్యత్తు కోసం నీ అభివృద్ధి కోసం నిన్ను అందలంలో ఎక్కించాలని ఎంతో కష్టపడి ఈ పెళ్లి ఖాయం చేయించిన దేవుడు లాంటి ఈ తాతగారిరా నువ్వు అలా మాట్లాడేది చీఛీ ఈ ఇంట్లో ఇంకొక క్షణం కూడా ఉండవలసిన పని లేదు మాకు మేము వెళ్ళిపోతాం రాజేశ్వరి మా పెట్టే బేడ యుతల పారే ఇవిగో నీ కోసం మీ తాతగారు వేయించుకొచ్చిన శుభలేఖలు అంటూ చేతిలోని కట్టని అనిల్ ముఖాన గిరాట్టు కొట్టింది రంగయ్య గారు మౌనవ్రతం పట్టారు అనిల్ ముఖంలోకి తదేకంగా చూస్తున్నారు ఇన్ని తిట్టిన ఆయన ముఖంలో కోపం లేనందుకు అందరూ ఆశ్చర్యపోతున్నారు మాణిక్యమ్మ గబగబా గదిలోకి వెళ్ళి ఇద్దరి బట్టలు సర్దిస్తోంది రాజేశ్వరమ్మ ఆవిడని బ్రతిమిలాడుతోంది సవిత విభ్రాంతిగా చూస్తోంది రాజేశ్వరమ్మ పెద్ద కొడుకుని తిడుతూ ఉంది అత్తగారి చేతిలోని బట్టలు లాక్కుంటోంది ఎక్కడికో వెళ్ళినా భరత్ వచ్చాడు వస్తూనే అరే ఏమైంది తాతగారు పలకరే నాన్నగారు ఇంటికి రాలేదా ఇంకా అన్నాడు రంగయ్య గారు జవాబు చెప్పలేదు భరత్ మళ్ళీ పిలిచాడు ఆ అన్న ఆయన వైపు ఆశ్చర్యంగా చూస్తూ క్రింద చిందరవందరగా పడి ఉన్న శుభలేఖల్ని చూస్తూ అయ్యో ఇవన్నీ ఇలా పారిస్తారే అంటూ ఏరి బొత్తిగా పెడుతూ సవిత గోకిల్ శివలేఖలని ఓ పక్కగా పెట్టి అనిల్ కుమారిని మాలినికి ఇచ్చి అరే అన్నయ్య కంగ్రాచులేషన్స్ అంటూ అమాంతం అన్నగారి దగ్గరికి వచ్చి చేయి పట్టుకొని ఊపేస్తూ ఉంటే అనిల్ విభ్రాంతిగా చూస్తూ అలాగే కూర్చుండిపోయాడు అనిల్ ఏది అంటూ శుభలేఖం తీసుకొని గబగబా నాలుగు సార్లు చదివేశాడు తెలుగులోను ఇంగ్లీష్లోను తన పేరు పక్కన మాలిని దేవి పేరు ఉంది ఇప్పటికీ నమ్మకం కలిగింది అనిల్కి మాలినితో తన వివాహం అని భరత్ ఇది నిజమే కదూ కల కాదు కదా చెప్పు అవును ఈ సంగతి ఇన్నాళ్ళు నాకెందుకు చెప్పలేదు భరత్ భుజం పట్టుకొని ఊపేస్తూ అడిగాడు పిచ్చి అన్నయ్య ఈ పెళ్ళిని ఖాయం చేసిన తాతగారు ఎదురుగా ఉండగా ఇంకా కళ అని అనుమానపడతావెందుకురా అనిల్ ఆశ్చర్యం నుంచి తేరుకోకముందే మాణిక్యమ్మ బట్టలున్న సూట్ కేసు సర్ది తెచ్చి రంగయ్య గారితో పోదాం అంటూ వచ్చేసింది సవితకి కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి ఇప్పుడు ఎలా ఏం చేయాలి డాడీ కూడా లేదే గబగబా వెళ్ళి తండ్రి ఆఫీస్కి ఫోన్ చేసింది ఇంటికి వెళ్ళిపోయారు ఇప్పుడే అని జవాబు వచ్చింది రాజేశ్వరమ్మ ఎంత బ్రతిమిలాడినా అత్తగారు వినటం లేదు భర్త చేయి పట్టుకొని గబగబా వెళ్ళిపోబోతుంటే భరత్ బామ్మకి అడ్డం పడ్డాడు సవిత మాలినికి ఫోన్ చేసింది నేను ఇప్పుడే వస్తాను సవిత అంతవరకు వాళ్ళని ఆపండి అంది మాలిని భరత్ తాతగారిని అమాంతం పట్టుకొని అన్నయ్య తరఫున నేను సారీ చెప్తున్నాను తాతయ్య మీరు వెళ్ళొద్దు మాణిక్యమ్మగారు భరత్ని మాట్లాడియలేదు ఇప్పటి వరకు నిల్చున్న అనిల్ ముందుకొచ్చాడు తాతగారు నన్ను క్షమించండి అసలు విషయం నాకు తెలియక ఏదేవో అనేశాను రంగయ్య గారు ఏ భావాన్ని ముఖంలో వ్యక్తం కానియకుండా భార్య వైపు చూశారు లాభం లేదు వెళ్ళిపోవాల్సిందే వాసు ఆ పెట్ట కిందికి తెచ్చిపెట్టు ముందుకు వెళ్ళబోతుంటే జగన్నాథం ఎదురు వచ్చాడు వీళ్ళందరినీ చూసి ఏమైంది ఎక్కడికి ప్రయాణం ఆతురతగా అడిగాడు రాజేశ్వరమ్మ గబగబా అంతా చెప్పేసింది జగన్నాథం అనిల్ వైపు కోపంగా చూసి పెద్దమ్మ ఇప్పుడు మీరిద్దరూ వెళ్ళిపోతే ఈ రెండు పెళ్ళిళ్ళు మేము ఎలా చేయగలం అంటూ పెద్ద కొడుకు మీదికి కోపంగా వెళ్ళబోతుంటే భరత్ అడ్డు వచ్చాడు నాన్నగారు అంటూ జగన్నాథం ఆగేలా లేడు అనిల్ రాయిలా నిల్చున్నాడు ఇంతలో మాలిని వచ్చేసింది సవిత అంది వస్తూనే రంగయ్య గారిని మాణిక్యమని లోపలికి తీసుకొచ్చి సోఫాలో కూర్చోబెట్టింది రంగయ్య గారి చెవిలో ఏదో చెప్పి రాజేశ్వరం అందించిన కాఫీ తాగి వెళ్ళి వస్తాను అంటూ అందరికీ నమస్కారం చేసి అనిల్ వైపు క్రీగంట చూస్తూ తాతగారు మా పార్టీ మా అమ్మ తీసుకురమ్మంది వెళ్తున్నాం ఆయన చేయి పట్టుకొని తీసుకు వెళ్ళిపోయింది ఊసి నీ కడుపు కాలా ఎంత తెలివైన దానివే రాజేశ్వరి చూశావా నీ కోడలి గడుస్తునం మాణికమ్మ గారి కోపం తగ్గి అంది అనిల్ ఆనందంతో ముందుకు వచ్చి బామ్మ అంటూ ఆవిడ దగ్గరగా కూర్చున్నాడు జగన్నాథం అమ్మయ్య అనుకొని తన గదిలోకి వెళ్ళిపోయాడు కాస్తలో ఎంత హడావిడైంది అబ్బా అనుకుంది రాజేశ్వరమ్మ సవిత రహస్యంగా గోకుల్కి ఫోన్ చేసి వెడ్డింగ్ కార్డ్ డిజైన్ చాలా బాగుంది కదూ అంటూ కబుర్లు చెప్తోంది భరత్ దగ్గరగా రావటంతో గబాలన పెట్టేసింది అవతలగా వెళ్ళిపోయింది కానీ ఫోన్ మళ్ళీ రింగ్ అయింది భరత్ అందుకున్నాడు హలో భరత్ స్పీకింగ్ రాంగ్ నెంబర్ అన్నారు ఎవరో అవతల నుంచి భరత్ పెట్టేశాడు వాసు అందరికీ భోజనాలు వడ్డించేశాడు రాజేశ్వరమ్మ అందరినీ పిలిచింది అనిల్ మాలిని సవిత గోకుల్లా పెళ్ళి వైభవంగా జరిగిపోయింది నూతన దంపతులకి ఇవాళ్లే మొదటి రాత్రి వేడుక జరపటానికి ప్రయత్నం చేస్తున్నారు మేము వచ్చిన పని అయిపోయింది వెళ్ళిపోతాం అని రంగయ్య గారు ప్రయాణమయ్యారు ఈ ఒక్కరోజు కానియండి అని జగన్నాథము రాజేశ్వరి ఎంత బ్రతిమిలాడినా రంగయ్య గారు వినిపించుకోలేదు రైలుకి టికెట్లు ముందే రిజర్వేషన్ చేయించేశారు రంగయ్య గారు అబ్బా ఈ ఒక్కరోజు వేడుక కళ్ళ చూసి వెళ్ళిపోదాం ఇంతలో ఏం పోయింది మాణిక్యమ్మ భర్త మీద చికాకు పడింది లాభం లేదు అని పట్టుబట్టారు అంతే దానికి తిరుగులేదు అన్నారు ఆయన్ని కాదని తను ఉండగలదా బయలుదేరింది రంగయ్య గారు కొడుకు పెట్టిన కొత్త బట్టలు కట్టుకొని తనకు నమస్కరించిన నూతన వధూవరులను ఆశీర్వదించి అనిల్ని గట్టిగా కౌగలించుకొని వరయ్ నిన్ను చాలా బాధ పెట్టాను కదూ పెళ్లిపీటల మీద నువ్వు ఆశ్చర్యపడేలా చేద్దామనుకున్నాను కానీ ముందే తెలిసిపోయిందిగా సరే ఏదేమైనా అంతా సుఖాంతమంది భగవంతుని దయవల్ల అనిల్ ఒక సత్యం తెలుసుకోరా సత్ తాతగాళ్ళని దూరంగా తరమవచ్చు మన దేశంలో కూడా కానీ ఇండియాలో వాళ్ళు అలా చేయలేరురా భారతీయులకి సెంటిమెంట్ ఎక్కువ వయస్సుతో పాటు మనసు ఎదిగిపోతుంది కనుక ఈ తాతగారులు భామలు మీలాంటి యువకులకి నా గర్ల్ ఫ్రెండ్ మాలినికి చేయగలిగితే ఉపకారం తప్ప అపకారం మాత్రం ఎప్పుడూ చేయరురా మన భారతీయులకి అసలు కంటే వడ్డీ ముద్దు ఏం సవిత నోట్ చేసుకో కానీ ఫైవ్ రూపీస్ వద్దులే ఆ సామెతకి అర్థం చెప్పన అసలు కంటే వడ్డీ ముద్దు అంటే కన్నబిడ్డల కంటే కూడా మనవలు మనవరాళ్ళు అంటే పిచ్చి ప్రేమ అభిమానం ఆప్రాయత ఇంతకుమించి వాళ్ళ మీద వెర్రి మమకారం పెంచుకొని వీళ్ళ భవిష్యత్తు బంగారంలా ఉండాలని కోరుకుంటారు మన భారతీయులు ఇదంతా మంచిది కావచ్చు కాకపోవచ్చు కానీ ఇలా జరిగిపోతూనే ఉంది మా లాంటి వృద్ధులకి మీ సుఖశాంతులు తప్ప మరేం కావాలనైనా మేము ఎక్కడ ఉన్నా మీ సుఖాన్నే కాంక్షిస్తాం ఇంకా మేము వెళ్ళి వస్తాం చూడు భరత్ సవిత మీకు ఇంకా ఇంకా ఏదేదో చెప్పాలని అనిపిస్తోంది కానీ నా వయస్సు పెరిగిన జ్ఞానం కానీ మీకులా ఉన్నత విద్యతో లభించింది కాదు కనుక నేను చెప్పిన దానిలో తప్పు ఒప్పులున్నా ఏమనుకోకండి మాలినికి సవితకి మరీ మరీ చెప్పి వచ్చి కారులో కూర్చున్నారు ఆయన వాణిక్యమ్మ తన కోరిక నిరాకరించిన భర్త మీద కాస్త అలక వచ్చినా వచ్చేసింది రైలు ఎక్కేశారు రైలు పరుగు తీస్తోంది రంగయ్య గారు కిటికీలోంచి బయటకు చూస్తున్నారు బాంబేకి చాలా దూరంగా వెళ్ళిపోతున్నారు ఆయన మనసు తన ఊరి దగ్గరికి పరుగు తీస్తోంది క్రమ పద్ధతి అయిన ఆ జీవితంలో సుఖం కంటే శాంతి ఎక్కువ ఉందని ఆడంబరం కంటే నిరాడంబరం ఉందని బాగా తెలిసిపోయింది బాంబే రావటం ఇక్కడ ఇన్నాళ్ళు ఉండటంతో ఇదివరికెన్నడూ చూడని కొత్త కోణంలో నుంచి తన జీవితాన్ని ఓసారి అవలోకించుకున్నారు ఆయన తీవ్రాలోచనలో పడిపోయారు మనస్సులో ఎక్కడో చిన్న అసూయ లాంటి బాధ ఉందని గుర్తించి ఆయన పెద్దగా నవ్వుకున్నారు మనసును సంభాళించుకుంటూ తన ఊరిలో ప్రతినిత్యం పూజించే ఇలవేల్పు వేణుగోపాల స్వామి ముఖం మసగ్గా కనిపిస్తోంది ఆ ముఖంలో తన ఆత్మీయులందరందరి ముఖాలు కనిపిస్తున్నాయి అస్పష్టంగా తను బాంబేలో రైలు దిగి తిరిగి రైలు ఎక్కే వరకు జరిగిన సంఘటనలు గిర్రున కళ్ళ ముందు తిరిగాయి ఒకసారి రైలు వేగంగా పోతోంది మాణిక్యమ్మ భర్త ముఖంలోకి చూస్తూ అనుకుంది నలభై ఏళ్లుగా ఈయన నీడలో నీడనై నడవటం తప్ప మనసులో ఏముందో ఒక్కనాడు అర్థం చేసుకోలేకపోయాను మాణిక్యమ్మ నిద్రపోతుంటే రంగయ్య గారు చూసి ఆవిడను తన వడిలోకి తీసుకున్నారు చీ అంటూ లేవబోతున్న ఆవిడని పర్లేదు పడుకో అంటూ భుజాలు పట్టుకొని ఆపారు ఆవిడకి చాలా సిగ్గుగా ఉంది చిన్నప్పుడు ఎప్పుడూ లేదు ఇంకా ఇప్పుడా మీ వల్లో పడుకోవటం ఏమిటో నాకేం బాగాలేదు సనుక్కుంటున్న ఆవిడకి వచ్చిన నిద్ర ఎగిరి ఎంచక్కా పోయింది ఏమండి ఇవాళ కొత్త జంటలకి మొదటి రాత్రి వేడుక నన్ను చూడనీయకుండా ఎందుకు ఇలా లాక్కుపోతున్నారు అంది భర్త ముఖంలోకి చూస్తూ ఒకప్పటి యవ్వనపు రోజులు గుర్తు తెచ్చుకుంటూ రంగయ్య గారు యువకుడిగా ఉన్నప్పుడు ఎంత అందంగా ఉండేవారో అని ఆలోచిస్తూనే భర్త మౌనం చూసి మరోసారి అడిగింది రంగయ్య గారు తదేకంగా బయటి ప్రకృతిని చూస్తూ వాణిక్యం అలా చూడు ప్రకృతి ఎంత అందంగా ఉందో పిండార పోసినట్లు వెన్నెల ఈ వెన్నెలలో ప్రకృతి గాఢ తపస్సులో ఉన్నట్టుగా అనిపిస్తోంది నాకు మన ఊరు ఎంత త్వరగా చేరుకుందామా అన్న తహతగగా ఉంది ఆ గాలి ఆ నీళ్లు ఆ ప్రకృతి అదంతా విడిచి ఇంత దూరంలో తప్పనిసరికి ఉండవలసి వచ్చింది అమ్మయ్యా ఇంకా వెళ్ళిపోతున్నాం మాణిక్యమ్మ తన్మయత్వంతో ఆయన ముఖంలోని ప్రశాంత గంభీర ముద్రను చూస్తూ ఉండిపోయింది ఆయన కిటికీలోంచి ప్రకృతిని చూస్తూనే ఉన్నారు రైలు వేగంగా ముందుకు పరుగు తీస్తూనే ఉంది ఇదండి గోవిందరాజుల సీతాదేవి గారు రచించిన తాతయ్య గర్ల్ఫ్రెండ్ నవల కథ చక్కని కుటుంబ విలువలతో తాత మనవళ్ళు అత్తాకోడళ్ల మధ్య ఎంతటి స్నేహ ఉండాలో రచయిత్రి చాలా బాగా చెప్పారు దారి తప్పిన మనవడిని దారిలోకి తీసుకొచ్చి అదుపు తప్పబోతున్న ఒక కుటుంబాన్ని ఒక దారికి తెచ్చిన ఇందులోని ముఖ్య పాత్రధారి తాతయ్య రంగయ్య గారి లాంటి తాతయ్యలు ప్రతి ఇంటిలోనూ ఉంటే ఎంత బాగుంటుందో కదండి విన్నారు కదా మీరేమంటారు మీ అభిప్రాయం కూడా తెలుపుతారని ఆశిస్తున్నాను గోవిందరాజుల సీతాదేవి గారి నవల తాతయ్య గర్ల్ ఫ్రెండ్ మన ఛానల్లో చదివేందుకు అనుమతిని ఇచ్చిన సీతాదేవి గారు అమ్మాయి గోవిందరాజుల సుభద్రాదేవి గారికి ధన్యవాదాలు ఆసక్తిగా విన్న శ్రోతలకు ధన్యవాదాలు వచ్చే వారం మరో కథతో కలుసుకుందాం అందాక సెలవా మరి